బాలకోటయ్య గారు నమస్తే సార్. నమస్తే కార్తిక్ గారు. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. నమస్తే, ధన్యవాదాలు మీకు కూడా సార్. థ్యాంక్ యూ సార్. ఈ ఏంటో మరి మీకు ఇవాళ శివరాత్రి రోజే జాగారం అంటారు, ఈ నాలుగైదేళ్ళు జాగారం లానే ఉన్నట్టుందో మీకు ఈ జాగారాలు అంతరించాలి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సార్ ఒకటి ప్రశ్న నాకు, అంటే సాధారణంగా ఎన్నికలు ముందుకు వస్తున్నాయి అన్నప్పుడు పార్టీలకు కూడా తెలిసిపోతాయి, అరే మనం గెలుస్తున్నామా ఓడిపోతున్నామా అనేది, ఎంత అవునన్నా కాదని హింట్స్ వస్తాయి వాడికి. కానీ ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఒకళ్ళేమో సిద్ధం అంటారు, ఒకళ్ళేమో యుద్ధం అంటారు. అది కూడా చాలా గమ్మత్ ఏంటంటే రెండు సైడ్స్ కూడా ఫుల్ గా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాయి అనమాట బస్తీ మీద సవాళ్ళని. మీరేమంటారండి, ఎవరు సిద్ధం, ఎవరు యుద్ధానికి సన్నద్ధం, మీకేమనిపిస్తుంది? కార్తీక్ గారు ధన్యవాదాలు. ముందుగా మీరు చెప్పినట్టుగా నేను ఇప్పుడే రాసుకున్నాను, మర్చిపోతానేమో. ఈ రోజున ఆది భిక్షువు లయకారుడు యొక్క పర్వదిన పండుగ, శివరాత్రి శుభాకాంక్షలు కార్తీక్ గారికి కూడా చెబుదామని మీరు నాకు ముందుగానే తెలియజేశారు. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు, తమకి తమ ఛానళ్ళకి కూడా. కార్తీక్ గారు, ఒకరు సిద్ధం అంటున్నారు, మరొకరు యుద్ధం అంటున్నారు, మీరేమంటారు అనేది మీ ప్రశ్న. నాకు ఈ మధ్య రాజకీయాలు పూర్తిగా అర్థమవుతున్నాయి. ఉద్యమకారులుగా ఉండి ఒక నాణ్యాన్ని చూసాం మేము, ఇప్పుడు రెండో నాణ్యం కూడా అర్థమవుతుంది. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అని భ్రమించటం ఎలాగో, రాజకీయాలు కూడా ఇవి తెల్లగా ఉంటాయి, ఇవన్నీ నల్లగా ఉంటాయి అని అనుకున్నా కూడా పొరపాటే. నాకు తెలిసి నిటలేక్షణుడులాగా, నిఠాలేక్షణుడులాగా, శివుడులాగా రాజకీయాలు నిటారుగా ఉండవు. వంగి ఉంటాయి, పడుకొని ఉంటాయి, దొర్లుతూ ఉంటాయి, అన్ని భంగిమలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చాలా ఖరీదైన తర్వాత నల్ల సూట్ కేసులు, నల్ల కార్లు, బడా వ్యాపారులు, కార్పొరేట్ రంగం రాజకీయ రంగాన్ని కూడా ఆక్రమించిన తర్వాత రాజకీయాలన్నీ కూడా డాలర్ల మీద, రూపాయల మీద నడుస్తున్నాయి. ధనమే రాజకీయంలాగా మారిపోయింది. ఈ రాజకీయాల్లో సాధారణమైన మనిషి కానీ, ప్రజలకు సేవ చేసే ఒక తత్వం కలిగిన తెల్ల చొక్కాకి కానీ చోటు లేదు. పుచ్చలపల్లి సుందరయ్య, చంద్రరాజేశ్వరరావు, వావిరాల గోపాలకృష్ణయ్య, శివసాగర్ లేదా కొండపల్లి సీతారామయ్య, చారు మజుందారు, శ్రీశ్రీలు, చెరబండరాజులు, ఇలాంటి యొక్క వారికి ఈ రంగస్థలం మీద ఇప్పుడైతే స్థానం లేదు. ఉండ యథార్థం అది. అలా ఉండటం మూలానే ప్రజలు కూడా రాజకీయాలని మరుగుజ్జుల్లాగా, ఒకే తాను గుడ్డల్లాగా, ఒకే చెట్టు కొమ్మల్లాగా భావిస్తున్నారు. సహజంగా ఒక పార్టీ ఓడిపోయి ఒక పార్టీ గెలిస్తే మనం ప్రజల మీద తప్పేస్తూ ఉంటుంటారు. వాళ్ళు తెచ్చి నెత్తిన పెట్టుకున్నారు ప్రజలు, కాబట్టి ఆ పార్టీ తప్పు చేస్తే అనుభవించండి అంటారు అని చెప్పిస్తూ ఉంటుంటారు. మేము చాలాసార్లు వాళ్ళు భారతీయ జనతా పార్టీ మాతో డిబేట్లో మాట్లాడేటప్పుడు, మీరు ఆ పార్టీలను ఆహ్వానించారు, ప్రాంతీయ పార్టీలని, మీకు అమరావతి లేకుండా చేశారు, అనుభవించండి అని అంటుంటారు. అదే మమ్మల్ని ఎన్నుకుంటే మేము మంచిగా చేసేవాళ్ళం కదా అని అంటే నింద ప్రజల మీద వేస్తాం. నిజానికి యుద్ధం అంటే ప్రజల మన్నిక, ప్రేమ, విశ్వాసం కన్న పార్టీనే అధికారంలోకి వస్తుంది మనం ఎన్ని చెప్పినా సరే. ఎందుకంటే 4,08,000,000 మంది ప్రజలు రేపొద్దున తీర్పిస్తున్నారు. వాళ్ళ మస్తిష్కాల్లో ఏముందో అనేది సర్వే సంస్థలకు కూడా అర్థం కాదు. ఏదో ఒక ఉమాంచిగా చెప్తున్నారు తప్ప, ఆ ప్రక్రియలో ఇన్ని వేల కోట్ల మంది ప్రజలు, వివిధ తరగతుల ప్రజలు, వివిధ చైతన్యాల ప్రజలు, వివిధ సామాజిక కులాల ప్రజలు ఎటువైపు మొగ్గుతారు అనేది ఒక సంక్లిష్టమైన ప్రశ్న. నాయకులు కూడా అలాగనే ఉండరు. కులాలకు అధిపతులుగా, మహారాజులుగా వాళ్ళ కులాలను ప్రోత్సహిస్తూ, ఏ కులం ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలి, ఏ కులం ఏ పార్టీకి అండగా ఉండాలి, ఏ కులానికి ఏ పార్టీ భరోసా ఇస్తుంది,
అంటే ఈ విధమైన ఒక ఛిద్రమైన పరిస్థితి, కాకపోతే సంక్లిష్టంగా ఉంది. దాంతోపాటు నాలుగు పార్టీలు, ఆ నాలుగు పార్టీలకు నాలుగు సైద్ధాంతికత, కాబట్టే ఇదంతా ఉంది. కాకపోతే మన బాధ ఏంటంటే రేపటి ఎన్నికలు మాత్రం ఆంధ్రప్రదేశ్కు మరణ శాసనం. సిద్ధమైనా యుద్ధమైనా, సిద్ధం గనక గెలిస్తే ఆంధ్రప్రదేశ్ విభజనకు దారితీస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆయన అమరావతి, అమరావతి అనే ఒక రాజధానిని ఇప్పటివరకు కష్టాలు పెట్టాడు, రేపు శిరఛేదన చేస్తాడు, ప్రజల సాక్షిగా చంపేస్తాడు. ఇక్కడ అమరావతి మీన్స్ ఒక ప్రాంతం, ఒక మధ్యాంధ్ర ప్రాంతం నాలో, అది రైతులు, 29 గ్రామాలు, 28 వేల ఎకరాలు, 34 వేల ఎకరాలు, 28 వేల మంది రైతులు కాదది. కృష్ణా గుంటూరు, విజయవాడ గుంటూరు, కృష్ణా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఉభయగోదావరి జిల్లాల మధ్యస్థ ప్రాంతం అని, శాసనాల ద్వారా చట్టాల ద్వారా ఏర్పడి ఒక రాజధానిని అదే ప్రభుత్వం చిరచ్ఛేదన చేస్తే విస్ఫోటనాలు వస్తాయి. శాంతియుత ఉద్యమాలు కాదు, ఆత్మాహుతి ఉద్యమాలు వస్తాయి. ఎందుకంటే పెద్ద మనుషుల ఒప్పందాన్ని మనం పాటించలేదనేగా ప్రత్యేక రాష్ట్ర తెలంగాణ ఉద్యమం పుట్టింది. పెద్ద మనుషుల ఒప్పందానికి అంత పెద్దతనపు ఉద్యమం ఉంటే చట్టాల సాక్షిగా ఏర్పడిన రాజధానిని ఒక ప్రభుత్వం తీసేస్తే ఆత్మాహుతి ఉద్యమాలు చేస్తాం. నేను చెప్తున్నాను ఉద్యమకారుడిగా, బాలకోటయ్య ఆత్మాహుతి ఉద్యమాలు చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, మీరు అనుకుంటున్నారు ప్రతిపక్ష పార్టీలు బలహీనంగా ఉన్నాయి కాబట్టి రాజకీయాల బలిపీఠం మీద గొడ్డలితో బాబాయిని చంపినట్టు ఎవరినైనా చంపొచ్చు అనుకుంటే చారుమూతుదారులు పుడతారు, కొండపల్లి సీతారామయ్యలు పుడతారు, శివసాగర్లు పుడతారు. కత్తి అంచు మీద నిలబడి మాట్లాడుతున్నా, నాకు చావు మిల్లీమీటర్ దూరంలో ఉంది, అయినా నా పోరాటం నిరంతరం మృత్యువుతోనే అన్న అజ్ఞాత సూర్యులు పుడతారు. ముందు వ్యవస్థలను కాపాడుకోవాలి. మీ వేషాలు, మీ నాటకాలు, మీ రాజకీయాలు మడిసి పక్కన పెట్టండి. గౌరవప్రదమైన ఒక రాష్ట్ర రాజధాని, సచివులు కూర్చునే రాజధానిని కూడా, సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టి ఏముందో సచివాలయంలో 10 ఎకరాలు తప్ప, ఎస్ రాజ్ తాకట్టు పెట్టకూడదని రాజ్యాంగంలో రాసుందా అనే ఒక ధోరణ కలిగిన పరిపాలన తీసుకువస్తే ప్రజలు ఊరుకోరు. నేను ఒక మాట చెప్తున్నాను మీ దగ్గర కార్తిక్ గారు, ఇప్పటి వరకు భరించేవాడు పీడితుడు, క్రింది కులాల దళిత బహుజన కులాలు వీళ్ళల్లో గనక రగిలితే, జ్వాల రగిలితే ఏ పీఠం కూడా బతకదు. మీకు 1969లో పశ్చిమ బెంగాల్ నక్సల్బరి ఊరిలో సంతాలని తిరుగుబాటు జరిగింది. ఆయుధాలు ధరించి 22 మంది భూస్వాముల ఊచకోత కోశారు, దానిని నక్సల్బరి ఉద్యమం అంటారు. ఇప్పటికీ కూడా ఆ పోరాటాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి పాలకులు. ఎందుకంటే ఈ రాజధాని హత్య పేరు మీద 3 ప్రాంతాలకి విభజన మంటలు చేస్తే నా బాధ అదే, యుద్ధం కలుస్తుందా సిద్ధం కలుస్తుందా కంటే అమరావతిని చంపేద్దామనే సంఖ్య పెరిగింది, ఒక ప్రాంతాన్ని చంపుదామనే సంఖ్య పెరిగింది. ఇది విస్ఫోటనానికి దారితీస్తుంది. ఇంత చిన్న రాష్ట్రం సమైక్యంగా ఉండాలని, 3 ప్రాంతాలకు కలిసి ఉండాలని రాజధాని మధ్యస్థంగా నిర్మితమైతే ఇలాంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రతిపక్ష పార్టీలు, నేననేది చాలా జాగరూకతగా యుద్ధం చెయ్యాలి. ప్రతిపక్ష పార్టీలు ఎలా యుద్ధం చేస్తాయి, ఎలా ఏంటి అనేది కూడా చూడాలి. ప్రజలు చాలా సిద్ధంగా ఉండరు, ప్రజలు సిద్ధంగా ఉండరు సిద్ధమనే పార్టీని సాగనంపటానికి. ప్రతిపక్ష పార్టీలు సిద్ధంగా ఉండలేవో తెలుసుకోవాలి. ఎందుకంటే మీకు కార్తీక్ గారు, ఈ రోజున వైసీపీ ప్రభుత్వం మీద లేదా ముఖ్యమంత్రి గారి మీద వచ్చిన వ్యతిరేకత ఎవరు తెచ్చారు? పార్టీలు ఎలా, డాక్టర్ సుధాకర్ ప్రాణాలిచ్చి ఈ అరాచక పరిపాలనకు అంతం పలకండి ఒక సందేశం ఇచ్చాడు. డాక్టర్ అచ్చెన్న కుక్కలు ముట్టిన ఆయన శవాన్ని చంపి పడేస్తే ఆయన యొక్క అరాచకం ఒక ప్రేరణ ఇచ్చింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యము, అబ్దుల్ సలాము, అంగన్వాడీ ఉద్యమము,
ఆశా వర్కర్ల ఉద్యమం, జీతాలు ఇవ్వలేని తనం, ఉద్యోగాలు లేని నిరుద్యోగులు, జాబ్ క్యాలెండర్ లేని రాష్ట్రము, ఇసుక అమ్ముకుంటే భవన నిర్మాణ కార్మికులు, అటు విశాఖ ఉక్కు కార్మికులు, ఇటు అమరావతి ఉద్యమ కార్మికులు, ఇన్ని తరగతుల వేదనాభరితమైన ఆందోళనల మధ్య జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఏనుగు లాంటి పార్టీ పీనుగవుతుంటే ప్రతిపక్ష పార్టీలు దానిని దగ్గరకు తీసుకోవాలి. అంతే తప్ప మళ్ళీ పీనుగును ఏనుగు చేయకూడదు. అసమర్థతతో అసమర్థ వ్యూహాలతో ఏనుగును మళ్ళీ పీనుగు చేయకూడదు. చాలా మైక్రోస్కోపిక్ యుద్ధం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో. ఈచ్ వన్ కాన్స్టిట్యున్సీని మైక్రోస్కోపిక్ లెవెల్లో ఆయన యుద్ధం చేస్తున్నాడు. ఆయన అధర్మకారుడే, అరాచకారుడే. అరాచకమైనా కూడా మైక్రోస్కోపిక్ పద్ధతిలో చేస్తున్నారు కాబట్టి దానికి ఒక విశ్వసనీయత కలిగిన యుద్ధం చేయగలగాలి ప్రతిపక్ష పార్టీలు. అలా చేస్తుందని ఆశిస్తున్నాం, అలా చెయ్యాలనే కోరుతున్నాం. ఇప్పుడు చట్టసభల ప్రక్రియ మిగిలింది, ప్రజలు ఏం చేయలేరు, ఉద్యమాలు చేసిన ఉద్యమకారులు కూడా ఏం చేయలేరు. మాలాంటి వాళ్ళం కూడా శివరాత్రి జాగ 24 గంటలు చేద్దామని చెప్పి అనుకున్న వాళ్ళం, ఆ పాత్ర నిర్వహించాలని అనుకుంటున్న వాళ్ళం. యుద్ధం ఎలా జరుగుతుందో, ఏ శ్రేణులు గెలుపుకుంటారో తెలియదు, కానీ రాజకీయ పార్టీలకు అన్నీ తెలుసు. సహజంగా మనం చెప్పే సూచనలో మీరు నాలాంటి వాళ్ళు మాట్లాడే మాటలని వాళ్ళు పరిగణలోకి తీసుకోకపోవచ్చు. అంటే డబ్బుతో రాజకీయం నడుపుదాం లేదా డబ్బు నోటితో రాజకీయం నడుపుతాం అని అనుకుంటే, డబ్బు దట్ ఈజ్ ద వన్ ఆఫ్ ది బ్రోకెన్ ఇన్ ద ట్రీ, చెట్టుకు ఒక కొమ్మ మాత్రమే. కేవలం డబ్బుతోనే చెట్టు మొత్తం ఉంటుంది అనుకోవటం అనేది అవివేకం. చెట్టుకు ప్రధానమైన వేరు తల్లి వేరు ఉన్నట్టుగా ఒక విశ్వసనీయత, ప్రజలకు విశ్వాసం తెలియజేసే ఒక వేరు ఉండాలి. అభ్యర్థుల సెలక్షన్ దగ్గర నుంచి ఆ అభ్యర్థి ఎవరు, అతని గుణగణాలు ఏంటి, అతని పాత్ర ఏంటి, ఆ నియోజకవర్గ ప్రజలతో అనుబంధం ఏమిటి, వాడికి మండలాలు తెలుసా, వాడికి ఆ నియోజకవర్గం తెలుసా, ఏనాడైనా వాళ్ళని చూశాడా, ఆ ఊర్లో వాడు టీఎన్న తాగాడా, ఇవేమి చూడుకోకుండా ఎక్కడెక్కడ వాళ్ళను, అటు అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్ష పార్టీ కావచ్చు. అధికార పార్టీ కొంత స్పేస్ ఉంటుంది, ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారులతో పనిచేయించుకునే అవకాశం ఉంటుంది. ప్రతిపక్ష పార్టీకి ఆ స్పేస్ ఉండదు, అధికార యంత్రాంగం సహకరించదు ప్రతిపక్ష పార్టీకి ఎక్కడైనా అంతే. కాబట్టి ప్రతిపక్ష పార్టీని జాగరూకతగా చేసుకోగలగాలి. కాబట్టి యుద్ధం గెలుస్తుందా, సిద్ధం గెలుస్తుందా అనేది కొద్ది జటిలమైన సమస్య. ఈ మధ్యకాలంలో ఒక 20 రోజులుగా ఈ రెండు కూడా చాలా పోటాపోటీగా ఉన్నట్టుగానే సర్వే సంస్థలు కూడా తెలియజేస్తున్నాయి. అప్రమత్తంగా ఉండాలి, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ, అందులో ప్రధానమైన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రాష్ట్రంలో రాత మార్చాలంటే తెలుగుదేశం పార్టీని, ఈ రాష్ట్ర రాత మారలేదంటే తెలుగుదేశం పార్టీనే బాధ్యత. మరో పార్టీలు సహకరిస్తే తప్ప క్రియాశీలకమైన యుద్ధం జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు, చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి, దట్ ఈస్ ది యుద్ధం. ఎవరు సిద్ధమైన నిర్ణయాలను తీసుకుంటారనేది వేచి చూడాలి. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. పక్క రాష్ట్రాన్ని ఉదాహరణగా తీసుకోండి, 4 అసెంబ్లీ సీట్లతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. కేవలం 4 అన్న సంగతి మర్చిపోమాక, 4 నల్గొండ ఖమ్మం జిల్లాలు లేకపోతే రేవంత్ రెడ్డి లేదు. నమ్మకున్న భాగ్యనగరంలో 18 స్థానాలు పిఆర్ఎస్, ఓటు నమ్ముకోవటం అనేది ప్రజాస్వామ్యంలో ఓటు నమ్ముకోవటం అనేది, ఓట్లు ఎవరి దగ్గర అయితే అత్యధికంగా ఉన్నాయో ఆ కులాలని లేదా ఆ వర్గాలని ఆ ప్రజలని నమ్ముకోవాలి, వాళ్ళ మీద ఆధారపడాలి, వాళ్ళకే చైతన్యవంతం చేయాలి, వాళ్ళతో జతగట్టాలి, ఆ కులాలలో పుట్టిన నాయకుల్ని హక్కును ఏర్చుకోవాలి, కౌగిలించుకొని ముద్దు పెట్టుకోవాలి. అప్పుడు ఆ కులాలు ఆస్వాదిస్తాయి, దగ్గర అవుతాయి. అలాంటి పనులు చేయగలిగితేనే ఈ కాలంలో, ఎందుకంటే మరీ అరణ్యరోధన కార్తీక్ గారు 5 ఏళ్లలో మరి విశాఖపట్నం వెళ్ళిపోతా, విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తానని ముఖ్యమంత్రి గారు అన్నాడు. 10 ఏళ్లలో విశాఖపట్నాన్ని బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ కంటే ఐకానిక్ రాజధాని చేస్తానన్నాడు. 5 ఏళ్లలో అమరావతిని అరణ్యం చేశాడు.
పులులు తప్ప కట్లపాములు, తాచుపాములు దొరుకుతున్నాయి. మళ్ళీ 5 ఏళ్ళలో ఆయన అధికారంలోకి వస్తే విశాఖను అరణ్యం చేస్తాడు. ఆ తర్వాత ఎక్కడ ఉంటాడో తెలియదు. అందుకని ఒక దుర్మార్గమైన ఎస్కోబార్ పరిపాలన జరుగుతుంది, ఒక అరాచకమైన పరిపాలన. ఈ అరాచకాలని ప్రతిఘటించే విధంగానే ప్రతిపక్ష పార్టీలు అప్రమత్తంగా ఉండాలంటే మా లాంటి ఉద్యమకారులు చెప్పే మాట బాధ సందేశం. ధన్యవాదాలు సార్ బాలకోటయ్య గారు.